మాట్లాడనారు, దానికి సమాధానం చెప్పండి. చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానం చేశారు. ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఒక హీరోని ప్రేక్షకులు ఎందుకు ఆరాధిస్తారు? ఆ రోజు ఎన్టీ రామారావు గారు లేదు అంటే, తర్వాత చిరంజీవి గారు కానీ ఎస్వి రంగారావు గారు కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసి ప్రభావితమవుతారు ప్రేక్షకులు. పర్టికులర్లీ చిరంజీవి గారి విషయంలో కష్టపడితే ఉన్నత స్థానానికి వెళ్తాడు, ఆత్మగౌరవంతో ఉన్నత స్థానానికి ఎదగొచ్చు అన్నది యూత్కి ఐకన్ చిరంజీవి గారు, నో డౌట్ ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆ రోజు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ, దాని నుంచి నేను పర్సనల్గా హర్ట్ అయ్యారు, నేను పర్సనల్గా హర్ట్ అయ్యాను. ఐ వాజ్ రిటైర్డ్ ఆఫీసర్ అండ్ నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని ఊహించుకున్న వ్యక్తిని, నేను పర్సనల్గా చాలా హర్ట్ అయ్యాను. ఆయన అంత డౌన్ అయిపోయి మాట్లాడితే ఏం మెసేజ్ ఇస్తారు మీరు యూత్కి? మిమ్మల్ని బట్టి ఎంతో జీవితాల్లో ఉన్నత ఆశయాలు నిర్మాణం చేసుకో నిర్ణయించుకున్న యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆ రోజు దాన్ని సాక్షి విడుదల చేయడము, రికార్డింగ్ చేసి కనీసం ప్రతి నమస్కారం చేయకుండా సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి, ఆయన మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, ఆయన చిన్న వ్యక్తి కాదు, ఈజ్ ఎ లెజెండ్. మీరంటే నిన్న కాకముందు మీ ఇప్పుడు మీరు మీ అన్లెస్ యువర్ ఫాదర్ ఈజ్ నాట్ దేర్ యూ వాంట్ బికమ్ సీఎం, బట్ చిరంజీవి గారు సెల్ఫ్ మేడ్. ఆయన ఎంతో మందికి ఎదగాలనుకున్న వాళ్ళకి ఐకన్. అటువంటి ఆయన్ని ఆయన అవమానించిన తీరు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే, నాకే దూరం ఉన్న వ్యక్తి నాకే బాధిస్తుంది అది ప్రస్తావన చేశారు. ఇది ఆ నటులు ఆ రకంగా దిగజారిపోకూడదు, హుందాగా ఉండాలి, హుందాగా ఉండాలి. ఇట్ ఈజ్ యువర్ రైట్, యు నీడ్ నాట్ బ్యాక్ ఏ తెలంగాణకి చట్టము, ఆంధ్ర చట్టం ఏ వేరా? ఆ మాత్రం కామన్ సెన్స్ గవర్నెన్స్ కి లేదా? ఆ సందర్భంగా ఆయన ప్రస్తావించి అదే మీటింగ్ లో అదే మీటింగ్ లో పక్షికారులు సమస్యని అభ్యర్థి వీళ్ళంతా ఏమంటారండి? ప్రమోషన్ కోసం సభ పెట్టారు, రాజకీయ కోణాన్ని అనుసంధానించి రాజకీయ మూర్తి గారు ఆయన డౌన్ టు ఎర్త్ ఎదిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ విషయంలో చాలా తగ్గి ఆ ఉన్నత శిఖరాలు నేను ఉన్నా, నేను గొప్ప ఉన్నాను కేంద్ర మంత్రి అని కాకుండా అంటే చాలా మంది మాట్లాడుకున్నది చాలా ఎక్కువగా ట్రోల్ అయింది. ఆ స్థానానికి వెళ్ళిన ఆయన కూడా చాలా తక్కువ చేసుకుని తనకి తాను వినమ్రంగా సరెండర్ అయ్యారు అని. ఏదో మనం ఏదో మాట్లాడేస్తున్నాం గొప్పగా అనుకుంటే కాదు, ఆయన వెళ్ళిన మనిషి చిరంజీవి గారు చాలా గౌరవంగా అప్పీల్డ్ కష్టపడి వచ్చాడు, ఎవరు కాదన్నా దానికి ఆయన కష్టపడి వచ్చాడు, రామారావు గారు కష్టపడి వచ్చారు, కృష్ణ గారు కష్టపడి వచ్చారు, మోహన్ బాబు కష్టపడి దాని గురించి చర్చ ఏమిటి? ఎవరు కాదన్నారా? కాదన్నారా? లేదు కదా, ఆయన ఆయన వెళ్ళాడు. మీరు వెయిట్ అండి, ఇక్కడ ఈయన కోసం మోహన్ బాబు గారు కష్టపడితే, మోహన్ బాబు గారు కష్టపడితే ఎవరు సినిమా హిందూ చుట్ల సన్ ఆఫ్ ఇండియా ఎవరు కనీసం టికెట్లు కూడా తీసుకున్నా లేరు? అది చెప్పండి, ఎందుకు మర్చిపోయారు? మర్చిపోయారు కష్టజీవులు చెప్పండి, శివశంకర్ గారు చెప్పింది వినండి, ఇనే ఇది ఉండాలి అని డిస్కషన్ అని చెప్పి చెప్తారు. ఎందుకండి ఎందుకు చెప్పండి? నాలుగు సినిమాలు కూడా లేవు, నాలుగు టికెట్లు కూడా చూసిన వాళ్ళు లేరు, రెండు రోజులు కూడా అట్ల సినిమా. చిట్టిబాబు గారు మీరు కూడా ఏంటండి, ఈ మోహన్ బాబు గారు అభిమానం ఉంటే ఉండొచ్చు కానండి, సినిమా ఇండస్ట్రీ కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి, ప్రశ్నించిన వ్యక్తి పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు మాట్లాడదు కదా, శివశంకర్ గారు ప్లీజ్.
ఇప్పుడు వర్మ గారు నేను అంటుంది ఏంటంటే చట్టాలను తనకు అనుకూలంగా చట్టాలు ప్రజలకు చుట్టాలుగా ఉండాలి అంతేగాని ప్రభుత్వాలు డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఈ రోజు ఈ ప్రైసింగ్ టికెట్ దాని మీద గతంలో సుప్రీం కోర్టు గాని ఆంధ్రబుల్ ఏపీ హైకోర్టు గాని చెప్పింది రీజనబుల్ క్లాసిఫికేషన్ చేయాలి ప్రైస్ ఫిక్సింగ్ చేసేటప్పుడు నీ ఇష్టాతీరం చేయడానికి గవర్నమెంట్ కి పవర్ లేదు అంటే రూల్ 11 ఆఫ్ ది సినిమా రెగ్యులేషన్ యాక్ట్ రూల్స్ ప్రకారము పవర్ ఉంది కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు డిస్క్రిషనరీని జాగ్రత్తగా వాడాలి అని న్యాయ సమీక్షలో వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ని ఆటిని కూడా తలదన్ని ఓవర్లుక్ చేసుకుంటూ నాదే నా మాటే శేషం నేనేం చెప్తే జరగాలి నేను ఎవరిని వేధిస్తాను వేధిస్తాను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను ముద్దు పెట్టుకుంటాను అన్నట్టు పాలన చేయడం అన్నది కరెక్ట్ కాదు వర్మ గారు ఎవరైనా సరే మీరు ముఖ్యమంత్రి ఎవరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక వర్గానికి కాదు ఒక సెక్ట్ ఆఫ్ ది పీపుల్ కాదు టోటల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ముఖ్యమంత్రి హీజ్ మై సీఎం హీజ్ యువర్ సీఎం హీజ్ ఏపీ ప్రతి ఒక్క ఏపీలో ఉన్న ప్రజలందరికీ సీఎం అది మరిచిపోయి కేవలం నాకు అపోనెంట్ గా ఉన్నవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడే వాటిని తొక్కేస్తాను ఎవరినా తొక్కేస్తారు ఏమిటి నువ్వు తొక్కేది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీ సొంత బలం కాదు ప్రజలతో ప్రజల బలంతో మీరు అధికారంలోకి వచ్చారు ఆ ప్రజల బలంతో ఎవరైనా అధికారంలో రావచ్చు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అది మర్చిపోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇలాంటి నియంతలు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ చాలా మంది కాలగర్భాన్ని కలిసిపోయారు చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది జస్ట్ వెయిట్ నాన్మూర్తి గారు